Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. యనమల వర్సెస్ జ్యోతుల టీడీపీలో కొత్త ముసలం. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై జగ్గంపేట సీనియర్ నేత జ్యోతుల నెహ్రు మండిపోతున్నారట. కారణం ఏంటంటే వచ్చే ఎన్నికలలో టికెట్ల విషయంలో తేడా జరుగుతోందని అనుమానం రావడమే అని సమాచారం. విషయం ఏంటంటే రాబోయే ఎన్నికలలో కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేయాలని జ్యోతుల నవీన్ గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. ఇదే సమయంలో జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీకి జ్యోతుల నెహ్రు రెడీ అవుతున్నారు. నెహ్రు కొడుకే నవీన్ అన్న విషయం తెలిసిందే. ఒకే కుటుంబంలో తండ్రి కొడుకులకు టికెట్లు ఇవ్వకూడదని గతంలో చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అయితే తప్పని పరిస్థితుల్లో ఎక్కడైనా ఇస్తే ఇవ్వవచ్చు అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తండ్రి కొడుకులకు పార్టీలో బాగా వ్యతిరేకత పెరిగిపోతోందట. తండ్రి కొడుకుల్లో ఎవరో ఒకళ్లకు మాత్రమే టికెట్ ఇవ్వాలని కొందరు సీనియర్ నేతలు చంద్రబాబుకు గట్టిగా చెబుతున్నారట. వీళ్ళెందుకు చెబుతున్నారంటే వెనకాల మరో సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఉన్నారని సమాచారం. యనమలకు జ్యోతులకు దశాబ్దాల వైరముంది. వీళ్ళిద్దరికీ ఏమాత్రం పడదు. అందుకనే జ్యోతుల ఫ్యామిలీని దెబ్బకొట్టేందుకు యనమల పిఠాపురం ప్రత్తిపాడు నియోజకవర్గాల్లోని తన మద్దతుదారులను చంద్రబాబు మీదకు యనమల ఉసుగులుపుతున్నారనే ఆరోపణలున్నాయి. దాంతో అలర్ట్ అయిన జ్యోతుల తునిలో యనమల కూతురు దివ్యకు టికెట్ ఇవ్వకూడదని తన మద్దతుదారులతో చంద్రబాబుకు చెప్పేస్తున్నారట. అలాగే పిఠాపురం ప్రతిపాడులో తాను చెప్పిన వాళ్లకు టికెట్లు ఇస్తే గెలుపు ఖాయమని చంద్రబాబుకు జ్యోతుల పదే పదే చెబుతున్నారట. అంటే జ్యోతులకు వ్యతిరేకంగా యనమలను దెబ్బకొట్టేందుకు జ్యోతుల పావులు కదుపుతున్నట్లు అర్థమవుతోంది. వీళ్ళిద్దరి మధ్యలో మిగిలిన నేతలు నలిగిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ప్రతిపాడులో వరపుల రాజా చనిపోయారు. దాంతో ఇక్కడ తాము చెప్పిన నేతకే టికెట్ ఇవ్వాలని ఇటు యనమల అటు జ్యోతుల బాగా పట్టుబడుతున్నట్లు టాక్. మొత్తానికి పార్టీలోని రెండు పెద్ద తలకాయల మధ్య జరుగుతున్న వివాదం కారణంగా మధ్యలో చాలామంది నలిగిపోతున్నారు. చివరకు చంద్రబాబు ఏం చేస్తారో చూడాల్సిందే.